ఈ కార్యక్రమంలోని పాత్రలు పాత్రధారులు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. మన ఎన్ఆర్ఐల సుఖం కోసం మనందరికీ అర్థమయ్యేలా తెలుగు ఇంగ్లీష్ మిక్స్ కొట్టి మసాలా వేసి మాట్లాడతాం. నిద్రపోయే వాళ్ళని పక్క వాళ్ళు తట్టి లేపండి, లేచున్న వాళ్ళు వీలున్నప్పుడల్లా విజిల్స్ కొట్టండి. మీ అభిమానానికి మా అభివాదాలు. అయ్యలారా అమ్మలారా, పిల్లలు పిడుగులు వినండోహో. డిటిఏ దీపావళి ప్రోగ్రాం చూడటానికి వచ్చిన అందరికీ స్వాగతం. ఈరోజు మన డిటిఏ రాయల వారు ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల గురించి చర్చించడానికి కార్యవర్గ సభ్యులందరినీ వారి ఆస్థానానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించారు. హో ఆసీనుల కాండి, కార్యవర్గ సభ్యులారా, డెట్రాయిట్ నగర సామ్రాజ్య సంరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, నేను తెలుగు వలభుండ తెలుగొకండ, ఎల్రృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అలాంటి తెలుగు కోసమే పుట్టి తెలుగు జాతి ఔన్నత్యం కాపాడుతూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న మన డిటిఏకి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు నిజంగా ప్రశంసనీయం. ఆహా, ఏం చెప్తురు మహాప్రభు, మీ మాటలు పద్యాలు వింటుంటే సైన్యాధ్యక్షుడైన నాకే యుద్ధాలు ఆపేసి యుగల గీతాలకు గంతులు వేయాలనిపిస్తుంది. నాట్యాచార్యుల వారు అనుమతిస్తే. మీ చూపుల బాణాలతో నన్ను గుచ్చిగుచ్చి చంపకండి. ఏదో రాయలవారి ఆస్థానంలో గజ్జెలు కట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా గంతులు వేసుకుంటూ గడుపుతున్నాను. ఏమిటి లింగకవి గారు, ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? ఏమీ లేదు, రాజుగారి పక్కన అందమైన బామలు విసనకరలు వయ్యారంగా ఊపుతూ ఉండేవాళ్ళు, ఏమైపోయారా అని. ఏమో అనుకున్నాను గాని కవిగారిలో కనిపించని కాముడు కాళ్ళు ఎగరేసుకుని దాక్కున్నాడే. ఏదో కళ్ళకు కాస్త కనివిందుగా ఉంటుందని అడిగాను సుమి. మంత్రివర్యులు ఇక్కడ ఏసీ పెట్టించి వాళ్ళని తీసేశారు. బహుశా ఆయన వాళ్ళింట్లో ఏసీ తీయించేసి ఈ విసనగర వయ్యారుల్ని అక్కడ పెట్టుకున్నారేమో. ఎవరో ఇక్కడలో పక్కపక్కలు చాలించండి మీ చపలత్వం. అబ్బాజీ సభను ప్రారంభించండి. అలాగే ప్రభు, ముందుగా మన ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు విశేషాలు ఒకసారి విశ్లేషించుకుందాం. సభలో అందరికీ ఇది ఓకే కదా? అబ్బాజీ, ఈ తొక్కలో రివ్యూలు అవసరమా? ఆ అవసరమా? ఏ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో లెక్కలు చెప్పి దప్పించుకోండి. నెక్స్ట్ ఇయర్కి ఏమైనా మిగిల్చినారా లేక పెద్ద బొక్క పెట్టినారా? చచ్చితిమిపో, అయ్యయ్యో, లెక్కల పుస్తకం మర్చితిమి, ఇప్పుడు ఏమి చేయవలే. కటకట తాళం వేసిరి కాని గొల్లెం మరచితిరిగా. యువరాజా, లెక్కలు కాస్త లేటుగా చూద్దాం. కోశాధికారి, ఇది మీకు సమ్మతమేనా? నాకు సమ్మతము కాదు, లెక్కలు తేల్చాల్సిందే. నాకు ఏదైనా సమితమే ప్రభు. యువరాజు వారేమో లెక్కలు చూద్దామంటున్నారు, నాట్యాచార్యుల వారేమో సంస్కృత కార్యక్రమం చూద్దామంటున్నారు. అమ్మయ్య బతికిపోయా. నాకేమీ తెలియదు అప్పాజీ, నేనేదో సలహాదారు గారి సలహా విని అలా అన్నాను. ప్రభు, మన సలహాదారు కొత్తగా ఈసీలోకి వచ్చారు కదా, కాస్త దూకుడుగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు వచ్చేవనేది ముఖ్యం కాదప్పాజీ, ఏం పీకే అనేది ముఖ్యం. అయినా రాయలవారి ఆశీస్సులతో వచ్చిన వెంటనే ఈ స్టేజ్ని చకచక అరేంజ్ చేశాం కదా. ఏం చెప్పారండి, చింపేశారు.
యువరాజా వారు ఉత్త పిరికివారులా ఉన్నారు. కత్తి ఉండి ఏం లాభం? పదునక్కర్లా? మీసం లేదు గాని గెడ్డ ఉంది, నడు ఉంది గాని ఆ వంపులో తేడా ఉంది. ఇంతకే నాటి అచ్చారులా లేక నాటి అచ్చారినా? నాయనలారా, మీరు సభను దారి మళ్ళిస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చింది ఇయర్ ప్రోగ్రామ్స్ రివ్యూ చేయడానికి. ముందుగా అది కానిద్దాం. లెస్స పలికితిరి అప్పాజీ, అసలే కాలాతీతమైనది. మా కోసం మదిని మరిపించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించండి. అలాగే ప్రభు. అమ్మా, ఆ కార్యక్రమాల సంగతి చూడండి. అమ్మయ్యా, ఈ శుద్ధి సభ నుండి ఎప్పుడు బయటపడదామా అని చూస్తున్నాను. మంత్రివర్య, నేను ఆ ఏర్పాట్లు చూస్తాను. ఎవరెక్కడ ఆ ప్రోగ్రాములు మొదలు పెట్టండి. వాహ్వా వాహ్వా, ఏమి చేస్తిరి ఏమి చేస్తిరి! వాళ్ళని చూస్తూ ఉంటే నాకు కూడా ఊపు వస్తున్నది. మీకు విలి విద్యలు తక్కువ, ఊపుడు ఎక్కువ, అయినా మరి ఏమనుకున్నారు? ఇదంతా నా కృషి, నాకు కళల పట్ల ఉన్న ఆరాధన. బక్కేమీ కాదు, మీకు కళల మీద ఉన్న ఆరాధన కంటే ఈ మధ్య జరిగిన టీటీ ఇడ్లీ పోటీల్లో 16 ఇడ్లీలు తిన్నా యువరాజు మీదే ఎక్కువ మక్కువని ఈ రాజ్యంలో అందరికీ తెలుసు. అబ్బా, నీ అమ్మ కడుపు మాడ, వాగింది వాడు, తొక్కేది నన్ను. మన రాజ్యంలో ఇడ్లీ పొడీలు పెట్టారా? మనకున్న బడ్జెట్కి చట్నీ పెట్టారా లేక సాంబార్ తీర్థంలా పోసి సరిపెట్టుకోమన్నారు? మన క్రీడామోచుల వారు ఫుడ్ మీద ఉన్న మక్కువతో అనేక ఆటల పోటీలతో పాటు తిండి పోటీలు కూడా పెట్టారు. క్రీడామోచుల మజాక, పొగడతలు చాలించండి. అయినా ఇప్పుడు మనం ప్రజలకి ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల గురించి కదా మాట్లాడాలి. అవునవును, అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉన్న మన సలహాదారు మనకు రివ్యూ చూపిస్తారు. ప్రావీణ్యమైన పిండ కూడా దినమ్మా జీవితం. ఇలా నన్ను పొగిడేసి పొగిడేసి ఈ సలహాదారు పొజిషన్లోనే పడుకోబెట్టేశారు. ఒక ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. రాయల వారు స్నేహం స్నేహం అని నన్ను శాంతం సంకనాకిచ్చేశారు. అలాగే అప్పాజీ, అది నా బాధ్యత. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ముగ్గుల పోటీలలో పెద్దలతో పాటు యువత కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మురళీ కొడాలి గారి స్పాన్సర్షిప్ సహాయంతో సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పోటీలకు శ్రీమతి విజయలక్ష్మి లింగం గారు, శ్రీమతి రీటా బాలశెట్టి గారు న్యాయ నిర్వేతలుగా వ్యవహరించగా విజేతలకు సంక్రాంతి సంబరాలలో బహుమతి ప్రదానం చేశారు. స్థానిక నోవా హైస్కూల్లో జనవరి 26న 150 మందికి పైగా పార్టిసిపెంట్స్తో డిటిఏ సంక్రాంతి సంబరాలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 500కు పైగా తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆద్యంతం తిలకించి ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా శ్రీ కాకరాల జగన్మోహన్ రావు గారికి ఘనసత్కారం జరిగింది. 25కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలబడి అందరినీ కడుపుబ్బ నవ్వించిన గబ్బర్ సింగ్ నాటకం ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. వైవిధ్యభరిత సంక్రాంతి సంబరాలతో పాటు రిపబ్లిక్ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు ఈ సందర్భంగా జరగడం ఒక విశేషం. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ వారు ఏప్రిల్లో జరుపుకున్న చెస్ పోటీలలో 50 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో సగం పైగా పిల్లలుండడం ఒక విశేషం. ఎత్తులు పై ఎత్తులతో ఉద్వేగభరితంగా జరిగిన ఈ చదరంగపు పోటీలను పెద్దలు సైతం ఆసక్తితో తిలకించారు. శ్రీమతి డాక్టర్ అరుణా బావినేని గారు గోల్డ్ స్పాన్సరర్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించారు. ఈ సంవత్సరం మీరు నిర్వహించిన ఈవెంట్స్ నిజంగా అద్భుతం, అమోఘం. మీరు మన డిటిఏని
తరతరాలకు వారధిగా నిలబెడుతున్నారంటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సందేహమే లేదు మహాప్రభు, మీరు ఆ విషయాన్ని తొడగొట్టి మరీ చెప్పదు. అలాగే అప్పాజీ. అమ్మా, మహారాజా, నేను కొట్టమన్నది మీ తోడ, నా తోడ కాదు. ఆ ముక్క మేము కొట్టక ముందులే చెప్పాలి అప్పాజీ. చూపిస్తా చూపిస్తా, నెక్స్ట్ ఇయర్ నా తోడ నేనే కొట్టిన తడాకా చూపిస్తా. మంత్రివార్య, మన డంకాలు మళ్ళీ మోగించుకుందాం. ఇప్పుడు ఇంకా చాలా కార్యక్రమాలు ఇంకా చూడాలని కోరిక. అలాగే, ఎవరక్కడా? అద్భుతం, ఈ పిల్లలను చూస్తే చూడముచ్చటగా ఉన్నది. నాలోని ఉడుకు రక్తం గెంతులు వేయమని ఉరెక్కలు వేయుచున్నది. మీరు చాలా హార్డ్ గురు, మీలో చాలా ఉడుకుంది బాబా. నీ కోసాగారంలోని కాసులు నా కాళ్ళ గజ్జలు కలిస్తే గల్లు గల్లు అనిపించవచ్చు. ఏమంటారు? రాయలవారు చూస్తే మీ ఇద్దరి బాక్సులు బద్దలగును. అయినా ఆ కోశాధికారికి తుప్పుపట్టిన తలం ఊపటమే కానీ వేయటం రాదు. అందుకే ఆయన్ని ఆ ఫ్రెండ్స్ కట్టిపడేశారు. ఏం చేస్తామండి, తొక్కేశారండి, తొక్కేశారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. నిస్వార్థ రాజకీయాలతో కుర్చీకి కట్టిపడేశారండి. అవచా, ఈయనేంటి ఎంత ఆవేశపడుతున్నాడు? యూస్ చేసుకుంటే పోలా? మీరేమి నిరుత్సాహపడకండి, నాతో చేతులు కలపండి. ఉన్నదంతా ఊడ్చేసి, ఖజానా ఖాళీ చేసేసి, ఓట్లన్నీ కొనేసి యువరాజుని, రాయలవారిని రాయలసీమకు తరిమేద్దాం. సప్త సముద్రాలు దాటి బురదగుంతలో పడ్డట్టు ఇదేమిటి? రాక రాక వచ్చిన పదవికి వీరు ఎసరు పెట్టుచున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలా అయినా ఈ సింహాసనం ఎక్కాల్సిందే. చాలించండి మీ గుడుపుటానీలు, మీ కపట సన్నాహాలన్నీ మాకు తెలుసు. అలసిచ్చాము కదా అని అత్తారింటికి అడ్డదారిలో వెళ్తారా? అమ్మ తోడు, అడ్డంగా నరికించేస్తా. అమ్మ తోడు, అడ్డంగా నరికించేస్తా. అప్పాజీ, ఏమిటి ఆవేశం? మేము చెప్పవలసినవి మీరు చెప్పి మాకు రావాల్సిన బీపీ మీరు తెచ్చుకున్నారు కదా. ప్రభు, ఏదో ఈ ముసలి రక్తం మరిగి అలా వాగాను. కోశాధికారి, మన డిటిఏ జనులకు ఈ సంవత్సరం ఫైనాన్షియల్ స్టేటస్ తెలుపండి. ఏమిటండి ఉల్లిలా ఉంది? పరిచారికల్ని పైన పెట్టి ముద్దులు పెట్టి పిలుస్తున్నారా? అసలు మేము అడిగిందేంటి? మీరు చేస్తున్నదేంటి? మీకు పోయే కాలం దగ్గర పడింది సుమి. ఒరే మీ కంగారు కాకులెత్తుగా పోను లింగకవి గారు, మన అకౌంట్స్ అన్నిటినీ జాగ్రత్తగా ఫ్లాష్ డ్రైవ్లో పెట్టి దాన్ని భద్రంగా పైన పెట్టి ఉంచాను. ఈ క్లాప్ అండ్ కిస్ సెన్సార్తో ఇప్పుడు దాన్ని పిలుస్తున్నాను. మీరు ముద్దులు పెడితే రావడానికి అదేమైనా మనం మళ్ళీ అనుకున్నారా? అబ్బా అబ్బా, ఇన్ని తెలివితేటలు ఇనపెట్టెలో పెట్టేసి తాళం వేసి కూర్చున్నారా? మీకు నా దిష్టి తగిలిటుంది. మీ తాళం తుక్కైనా మీ మెదడు మాత్రం ఉక్కు బాబా. ఐ లైక్ యూ బాబా. ఓరిని తెలివి తినాలి బోను. లింగకవి గారు, మీరేమో కవిత్వాలు చెప్తూ గడిపేస్తున్నారు. ఏమైనా తేడా వస్తే ఆయన కోర్టు కేసులతో కబాడీ ఆడాల్సి వస్తుంది. ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నారు. భేష్ కోశాధికారి, మీ తెలివికిదే మా బహుమానం. ప్రభు, ఉన్న గోల్డ్ అంతా విసిరేస్తే ఏ రోల్డ్ గోల్డో 1 గ్రామ్ గోల్డో వేసుకొని తిరగాల్సి ఉంది ప్రభు. యువరాజా. నాయన్లారా, డేటా కాపీ అయ్యే వరకు మనం మరిన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. మంచిది కోశాధికారి, మీరు మీ లెక్కలతో సిద్ధమేనా? మంత్రివర్య, శత్రువు దొరకకుండా సేఫ్టీ కోసం ఎన్క్రిప్ట్ చేశాను, అందుకే కొంచెం సమయం పడుతుంది. సెహబాష్ మంత్రివర్య, వీరి తెలివి మాకు బాగా నచ్చినది. వీరికి బత్యము మృత్యము రెట్టింపు చేయండి. మంత్రివర్య ప్రభు. ఏమైంది కోశాధికారి? అసలు మా టర్మకి ఏమైనా మిగిలిస్తారా లేక బూడిదేనా?
క్యాపచినో కాఫీలు మీరు తాగి కషాయం మాకు మిగిలిస్తారా ఏంటి? క్లియర్ అయింది. ఫ్లాష్ డ్రైవ్ లో వైరస్ వచ్చి కంప్యూటర్ క్రాష్ అయింది ప్రభు. అప్పాజీ, ఇతని చీకటి కథలో కట్టేసి వెంటనే అరాచకమైన చక్రవాకంలో తెలుగు సీరియల్ పెట్టించండి. మన తెలుగు సీరియల్ సెంటిమెంట్ కి మెంటల్ కి మారి మసైపోతాడు. అది చాలకపోతే మన మాయదారి మల్లిని మల్లెపూలతో పంపించండి, పచ్చడైపోతాడు. ప్రభు దయించండి ప్రభు, చక్రవాకం వద్దు ప్రభు, ఈటీలోని జబర్దస్త్ పెట్టించండి ప్రభు. ఎవరక్కడ? ఆ సీరియల్ ని డిటిఎస్ లో చూపించండి. ఇప్పుడు మనం కాసేపు మన రాయల వారికి ప్రజలకు ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమాలు ప్రదర్శించండి. ప్రభు, నాదొక విన్నపము. నేను కొత్తగా చేరితిని కదా, ఈ సంవత్సరం చాలా ప్రోగ్రామ్స్ మిస్ అయితే అవన్నీ ఒక రివ్యూ చేసి చూపిస్తే మిక్కిలి సంతోషంగా ఉండును. మహారాజు మీ కోరిక మన్నించిత్రి, తప్పకుండా చూడండి. విజయనామ సంవత్సర ఉగాది వేడుకలను మే 4వ తేదీన డిటిఏ ఘనంగా నిర్వహించింది. వేదిక అలంకరణ ముఖ్యంగా గుడిసె, ఎద్దుల బండి, మామిడి చెట్టుతో గ్రామీణ వాతావరణం ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలతో నింపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 250 మంది పార్టిసిపెంట్ చేసిన ఈ ప్రోగ్రామ్స్కు వచ్చిన ప్రేక్షకులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. 35 నిమిషాల పాటు 40 మంది డెట్రాయిట్ టీనేజర్స్ నిర్వహించిన టాలీవుడ్ లవ్ స్టోరీ డ్యాన్స్ డ్రామా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మొత్తం మీద నూతన తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు డెట్రాయిట్ తెలుగు వారందరినీ అలరించాయి. జూలై 14వ తేదీన స్థానిక నోవే హైస్కూల్లో నాట్స్ సహకారంతో నిర్వహించబడిన కీరవాణి సంగీత విభావరి ప్రేక్షకులను ఉరుతలుగించింది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో యువ గాయకులు రాహుల్, రేవంత్, కాలభైరవ, నోయల్, గీతామాధురి, సాహితి, రమ్య, క్లాస్ మాస్ పాటలతో అలరించారు. కీరవాణి బృందాన్ని డిటిఏ అధ్యక్షులు రఘు రావిపాటి, వారి కార్యవర్గం ఘనంగా సత్కరించారు. మరునాడు సోమవారం ఏర్పాటు చేయబడిన విందు కార్యక్రమానికి చాలామంది హాజరై కీరవాణి బృందంతో ముచ్చటిస్తూ ఆనందంగా గడిపారు. కీరవాణి గారు డిటిఏ కొత్త లోగోను ఆవిష్కరించారు. డెట్రాయిట్ యువత నృత్యాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జూన్ 2వ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో డిటిఏ సభ్యుల సమక్షంలో ఆలయ ధర్మకర్తల సహకారంతో డిటిఏ పూర్వ అధ్యక్షుల అభినందనలతో పురోహితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీశ్రీ చిన్నజయ స్వామి వారిచే డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ శాశ్వత కార్యాలయ ప్రారంభోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. యువరాజా, యువరాజా, ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ మీ టర్మ్ లో ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నారా? అప్రాచ్యుడా, బంగారం లాంటి కళను పాడు చేసావు కదరా. ఆ ముద్దుల బామ్మ నోట్లో నువ్వుల ఉండ పెడుతుండగా యువరాజా యువరాజా అని గాడిదలు అరిచి నిద్ర పాడు చేశావు. నెక్స్ట్ ఇయర్ కల్చరల్ ప్రోగ్రామ్ సరిగా చేయించకపోయావో అప్పుడు చెప్తా నీ పని. ఈ లింగకవికి ఈ కవితలే రావుగా. ఏమిటి,
నా ప్రతిభనే శంకిస్తారా? మచ్చుకి ఒక కవితం వదులుతాను, వినుకోండి. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక తొక తోక మేక మేక తోక మేక, మేక తొక తోక మేక మేక తోక మేక, మేక తొక తోక మేక మేక. తొక్కల తోక మటన ముక్క నోట్లో ఉంటే పకపక, మేక వేపుడు దంచుడు దంచుడు మేక బిర్యానీ నోట్లో వెయ్యి చకచక, చేతిలో ముక్క చేతిలో చొక్క కాంబినేషను సూపరో సూపరో ముక్క చొక్క. మేక మొత్తం మేము మెక్కి మిగులుద్ది మీకు మేక తోక. సభాష్ రామలింగ, నాకు మేక అన్నా దాని కూరన్నా వేపుడన్నా చాలా ఇష్టం. అలాంటి మేక గురించి కవిత చెప్పినందుకు మీకు ఇదే నా బహుమానం. ఓర్దినమ్మా ఓర్దినమ్మా, మళ్ళా ఒకటి సరేసాడా? ఇంకా మిగిలిన నాకు బూడిదే. యువరాజా రాయలవారు, నేను కూడా ఒక పాట పాడుతాను, మన ఈసీ వాళ్ళు ఆడతారు, నాకు కూడా ఒక రెండు మూడు మంచి బహుమతులు ఇప్పించండి. అలాగే కానివ్వండి. ఓరి నేఘాయిత్యం కోలా, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అర్థమైంది నాకు, నీకు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసినా ఎందుకు అది నిలబడలేదో. నువ్వు బావలో బావలో అని తిరుగుతుంటే ఎవరు మాత్రం నీతో ఉంటారు చెప్పు. అప్పాజీ, ప్రోగ్రామ్ సంగతి మరిచిత్రి. ఎవరక్కడ? తక్షణమే తర్వాత కార్యక్రమం మొదలుపెట్టండి. ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే మిరపకాయ బజ్జీలు, జిలేబీలు, ఇడ్లీలు కడుపు నిండుగా తిన్నట్టుగా ఉంది. దీని అమ్మా జీవితం, ఈ క్రీడా మాచులు వారికి ఎప్పుడు తిండి గొడవే. అందుకే కదా ఆయన ఈసారి డిటిఏ వనభోజనాలకి ఇడ్లీ పోటీలు పెట్టించారు, వేడివేడి జిలేబీలు పెట్టించారు, అలాగే చల్లటి మజ్జిగ కూడా తాగించారు. మహారాజా, ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం యాన్యువల్ పిక్నిక్ మాత్రం నభూతో నభవిష్యత్తి అన్నట్లుగా జరిగిందని జనులు అనుకుంటున్నారు. ఒక్క మన సామ్రాజ్య ప్రజలే కాకుండా తానా సామ్రాజ్య ప్రతినిధులు కూడా వచ్చి మన ఆతిథ్యం స్వీకరించి ఆస్వాదించి వెళ్ళారు. అయితే నేను తప్పనిసరిగా ఆ ప్రోగ్రామ్స్ చూడాలి. అయితే సరే, చూడండి. ఆగస్టులో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇండోర్లో 65 పైగా పాల్గొన్న టెన్నిస్ పోటీలు క్రీడాభిమానులందరినీ ఉత్సాహభరితం చేశాయి. గోగిండిని రమేష్ శ్రీదేవి కుటుంబం గోల్డ్ స్పాన్సర్గా ఈ పోటీలకు సహాయం అందజేశారు. స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ నోవా ఈ పోటీల నిర్వహణకు టెన్నిస్ కోర్టులు ఉచితంగా ఇవ్వటం ఒక విశేషం. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన పోటీల్లో విజేతలకు నిర్వాహకులు, స్పోర్ట్స్ క్లబ్ మేనేజ్మెంట్ వారిచే ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ఈ వేసవిలో యువత తామంతర తామే నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీలు విజయవంతంగా నిర్వహింపబడ్డాయి. తెలుగువారే కాక ఇతరులు కూడా ఈ పోటీలలో పాల్గొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఆద్యంతం కేరింతలతో సాగిన ఈ పోటీలు డిట్రాయిట్ యువతకు నూతన ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపడంతో పాటు వారి మధ్య స్నేహభావం పెంపొందించడానికి తోడ్పడింది. ఆగస్టు 24 స్థానిక ఫౌండర్స్ పార్కులో నభూతో నభవిష్యతి అన్నట్టు జరిగిన వాలీబాల్, త్రోబాల్ పోటీలలో రికార్డు స్థాయిలో 250 పైగా ఆటగాళ్లు పాల్గొని పోటీలకు వన్నె తెచ్చారు. తానా సహకారంతో డిటిఏ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి $500, రెండవ బహుమతి $200 ఇవ్వడం ఒక విశేషం. మధ్యాహ్న విరామ సమయంలో స్థానిక కర్రీస్ రెస్టారెంట్ వారు ఏర్పాటు చేసిన భోజనం అందరినీ సంతృప్తిపరిచింది. డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ మునుపెన్నడూ జరగని రీతిలో సరికొత్త పంథాలో
యువత తోడ్పాటుతో మరియు శ్రీ విజయ్ మాదాల సిస్టార్ మోర్టగేజ్ మొదలగు వారి ఆర్థిక సహాయంతో నిర్వహించిన యాన్యువల్ పిక్నిక్ స్థానిక కెన్సింగ్టన్ పార్క్లో కని విని ఎరుగుని విధంగా నిర్వహింపబడింది. ఆగస్టు 30వ తేదీన నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో వాలీబాల్ త్రోబాల్ పోటీలకు సహకరించిన తానా ప్రతినిధులు శ్రీ మోహన్ నన్నపనేని శ్రీ జయరామ్ కొమ్మటి తదితరులు పాల్గొనడం ఒక విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నివాల్ గేమ్స్, ఇడ్లీ పోటీలు, వాలీబాల్ త్రోబాల్ ఫైనల్స్ అందరినీ ఉత్తేజపరిస్తే డిటిఏ అందించిన జిలేబీలు, రుచికరమైన భోజనం అందరినీ అలరించింది. ప్రతి సంవత్సరం డిటిఏ నిర్వహించే గాల్ఫ్ ఔటింగ్ ఈ సంవత్సరం కూడా ఆద్యంతం ఉల్లాసభరితంగా కొనసాగింది. వివిధ అంశాలలో ప్రతిభ కనపరిచిన గాల్ఫ్ ఔత్సాహికులకు ట్రోఫీలతో పాటు పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేశారు. డిటిఏ ప్యాస్ట్ ప్రెసిడెంట్ శ్రీ వాణీనాథ్ ఉప్పలపాటి గారు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా డిటిఏ గాల్ఫ్ కార్యక్రమ నిర్వహణలో ముఖ్య పాత్ర వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం పునరుద్ధరించబడిన తెలుగు పదజ్ఞాన పోటీలను డిటిఏ ఘనంగా నిర్వహించింది. వయసుల వారీగా నిర్వహింపబడిన ఈ పోటీలు ఉత్సాహపూర్వక వాతావరణంలో జరిగాయి. ముఖ్యంగా చిన్నపిల్లల నోటి నుండి జాలువారిన పదాలు ముత్యాల వల్ల ప్రకాశించి పెద్దలకు మధురానుభూతులు మిగిల్చాయి. ఒక్క నిమిషం పాటు ఆంగ్ల పదం లేకుండా తెలుగు మాట్లాడడం అనే కార్యక్రమంలో పెద్దలు సహితం ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక విశేషం. శ్రీ శ్రీనివాస్ గోనుగుంట్ల గారి కుటుంబము, డిటిఏ, డెట్రాయిడ్ తెలుగు లిటరీ క్లబ్, మనబడి, తానా సహకారంతో నిర్వహింపబడే కార్యక్రమం భాషాభిమానులను, తల్లిదండ్రులను ఆనందపరిచింది. ఈ మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే 1, 2, 3 స్పేస్ ఇచ్చి డిటిఏ 2013 ఈసీ ఇచ్చి SMS చేయండి ప్లీజ్.